ఎన్నో రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించి మెప్పించిన ప్రముఖ నటి హేమకు టాలీవుడ్లో వదిన, భార్య, తల్లి పాత్రల్లో ఆమె అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ముఖ్యంగా బ్రహ్మానందం హేమ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి. 250కి పైగా చిత్రాల్లో ఆమె తన ప్రతిభను చాటి విభిన్న పాత్రలలో నటించారు. ఈమె భర్త ప్రముఖ సినిమాటోగ్రాఫర్, పేరు సయ్యద్ జానా. ఈమెకు ఒక కూతురు, ఆమె పేరు ఈషా. ఆమె జీవితంలో వ్యక్తిత్వానికి కొన్ని ఘట్టాలు వివరించింది. ఉదాహరణకి ఒక సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమ ఇలా ఉంటుందని, అలా ఉంటుందని ఆరంభంలో కొంతమంది నన్ను భయపెట్టారు. దాంతో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకునే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను అంటూ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులలో హేమ ఒకరు. ఆమె ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చిన్నతనం నుండి సినిమాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంది. ఆమె వివాహం చేసుకున్న కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ను మురారి చిత్రంతో ప్రారంభించింది. ఈ రోజుల్లో చాలా అద్భుతమైన పాత్రలతో ఆమె తన సినీ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. ఒక చిన్న సాధారణ కుటుంబంలో ఆమె జన్మించింది. హేమ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన వ్యక్తి. ఆమె అసలు పేరు కృష్ణవేణి. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత తన పేరును హేమగా మార్చుకుంది. ఆమె 7వ తరగతి వరకు చదువుకుంది మరియు వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. హేమకు చిన్నప్పటి నుండి సినిమాల పట్ల ఆసక్తి మరియు సినిమాలు చూడటం ఇష్టం. సినిమాల్లో నటించాలనే కోరికతో ఆమె జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ సహాయంతో తన తల్లితో కలిసి మద్రాసు వెళ్ళింది. ఆర్టిస్టు సప్లయర్గా ఆమెకు చిన్న చిన్న పాత్రలకు పనిచేసే అవకాశం వచ్చింది. చిన్న పాత్రల్లో నటిస్తే పెద్ద పాత్రలు వస్తాయని నమ్మింది. తన కఠోర శ్రమతో రామ్ గోపాల్ వర్మ చిత్రం క్షణక్షణంలో హీరోయిన్ స్నేహితురాలిగా ఎంపికైంది మరియు ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్. 1993లో పెళ్లికి ముందు 100కు పైగా సినిమాల్లో నటించిన హేమ పెళ్లి తర్వాత దాదాపు 7 ఏళ్ల పాటు నటించడం మానేసి ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మురారి, బాలకృష్ణ నరసింహానాయుడు, నువ్వు నాకు నచ్చావు, జయం మనదేరా వంటి హిట్ సినిమాలతో చాలా బాగుంది. ఆ తర్వాత అతడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో మరికొన్ని కామెడీ సైడ్ క్యారెక్టర్స్ కూడా తెచ్చిపెట్టింది. బ్రహ్మానందం హేమ ఇప్పటికే తన సెకండ్ ఇన్నింగ్స్లో 100కు పైగా సినిమాల్లో నటించింది మరియు మొత్తంగా ఆమె 250కి పైగా సినిమాల్లో నటించింది. ఈ రోజుల్లో హేమ చాలామంది అగ్ర దర్శకుల సినిమాల్లో బిజీగా ఉన్న తెలుగు క్యారెక్టర్ నటి. ఆమె డైలాగ్ డెలివరీ విధానం, టైమింగ్ ఆమె పాత్రలను మరింత సముచితంగా చేస్తుంది. హేమ చిరునవ్వు ఆమెను మరింత పాపులర్ చేసింది.